చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీం యొక్క శాడిజం, పైశాంచికత్వం, వాలంటీర్లు వృద్ధులకు ఇంటి దగ్గరకు వెళ్ళి పింఛన్ అందించకుండా ఆపేసి వాళ్ళు బ్యాంకుల చుట్టూ సచివాలయాల చుట్టూ ఎండకు తిరిగి వడదెబ్బతో చనిపోయిన దాంట్లో ఏ విధంగా ఉందో మనం చూసాం. ఇంటి దగ్గరకు వెళ్ళి అందించే పింఛన్ ఆపేయడం కోసం రకరకాలుగా వాళ్ళు పైరవేలు చేసి లేఖలు రాసి ఆపేయించిన తర్వాత వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందడం. అక్కడితో ఆగలే, ఈసారి తాజాగా ఆ పైశాచిక ఆనందం రైతుల మీద, విద్యార్థుల మీద కక్ష తీర్చుకునే దగ్గరకు వచ్చింది. ఎప్పటి నుంచో అందుతున్న పథకాలు కదా, ఇప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, పంట నష్టపోతే తుఫాన్ వల్ల కరువు వల్ల వాళ్ళకి ఇవ్వాలి. ఆ డబ్బులు ఎప్పుడు ఇచ్చేదే, ఇప్పుడు కానీ జగన్మోహన్ గారు ఇవ్వడం కోసం ఈసీ అనుమతి కోరితే ఇటు చంద్రబాబు గారి మనుషులందరూ ఇక్కడ ఈసీకి లేఖల మీద లేఖలు రాసి ఇవ్వనీయకుండా చేశారు. తీరా పంటలు దున్నుకునే టైం, విత్తనాలు తెచ్చుకునే టైం, పంటలు పెట్టుకునే టైం వాళ్ళ నోటికాడ ముద్దలాగేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ అప్పుల పాలవ్వాలి, ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము ఆపేసి వాళ్ళు ఇంకా మళ్ళీ అప్పుల కోసం పరిగెత్తాలి. ఎందుకు ఇంత కక్ష ఎందుకు, ఇంత శాడిజం ఎందుకు? ఇప్పుడు ఇచ్చేదే కదా, ఇప్పుడు ఇస్తే ఏం పోయేది వీళ్ళది? మొన్నేమో అవ్వాతాతలకు, తాజాగా ఏమో రైతులకు. ఇక్కడ ఆగలే, ప్రతి 3 నెలలకోసారి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుంది సర్కార్. ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యార్థులకు ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బందులకి నెట్టేశారు. దాని ద్వారా తద్వారా కాలేజీల నిర్వహణ ప్రాబ్లంలు పడిపోతుంది. అవ్వాతాతలు, రైతులు, విద్యార్థులు, అరే అవి ఉన్న పథకాలే, కంటిన్యూ అవుతూ ఉన్నవే, మరి ఈ స్థాయిలో ఆపేయడం ఎందుకు? ఈ విధమైన పైశాచికత్వం ఏంటో మనకు అర్థం కాదు. ఈ స్థాయిలో పైశాచికత్వం ఎందుకు? ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రకటించేస్తున్నారా? ఉన్నవే కదా. ఎంత అన్యాయమయ్యా నిజంగా, నోటికాడ కుడి లాగేయడమేందయ్యా వాళ్ళని, ఎందుకయ్యా సమయం ఇబ్బందులకి నెట్టడం? కొత్తది కదా, కాదు కదా, పాతది కదా, అమలవుతున్నవే కదా. చే